హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీంట్లో ఆనియన్స్ లేకుండా, ఇప్పుడు మనకి కార్తీక మాసం వస్తుంది కదా, ఆనియన్స్ వెల్లుల్లి అవి కొంచెం ఈ నెలంతా కార్తీక మాసం చేసేవాళ్ళు వాడరు. అందుకోసం మేము కార్తీక మాసంలో ఆనియన్స్ లేకుండా కర్రీస్ పెట్టమని చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. క్యారెట్ ఆనియన్స్ లేకుండా మనం ఫ్రై చేసుకోవడం ఎలాగా అనేది చూద్దాం. దీనికి నేను 400 గ్రాములు క్యారెట్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 గ్లాస్ వాటర్ వేయండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 1/2 గ్లాసు వాటర్ వేసి ఈ క్యారెట్ ఇందులో జస్ట్ హైలో పెట్టి 2 విజిల్స్ వేయించేస్తే మనకి ఉడుకుతాయి. వాటర్ అలా ఇంకిపోతుంది, ఎక్కువ వాటర్ మనం వేయక్కర్లేదు, సరిపోతుంది. అది చూసారు కదా, ఇంకేం వేయలేదు నేను. సాల్ట్ గట్ట ఇలా మూత పెట్టుకుందాం. 2 విజిల్స్ వెంట వెంటనే వేస్తాయి, ఆపేద్దాం. ఈలోపు మనం దీనికోసం మసాలా తయారు చేసుకుందాం. మసాలాకి ఈ పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోండి. దీంట్లో మనం కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి, లేకపోతే పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది. అందుకోసం నేను పచ్చి కొబ్బరి వేసాను. ఒక చిన్న ముక్క కొబ్బరి, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూను శనగపప్పు, 1 మినిట్ ఇలా వేయించుకుందాం. క్యారెట్ 2 విజిల్స్ వేసింది, అది పొయ్యి ఆఫ్ చేశాను. ఇవి కొంచెం 1 మినిట్ వేగాయి కదా, ధనియాలు, శనగపప్పు, కొబ్బరి వేగిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను పల్లీలు, కొంచెం నేను వేయించి ఉంచాను ఆల్రెడీ, 1 టేబుల్ స్పూను నువ్వులు. ఇవి కూడా 1 మినిట్ స్లోగా, ఎంత బాగా మనం వేయించితే ఈ మసాలా అంత టేస్ట్ వస్తుంది. క్యారెట్ ఫ్రై చాలా టేస్ట్ వస్తుంది. ఇది 1 మినిట్ వేయించుకొని చల్లారి పెట్టుకొని ఇది మనం మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. కార్తీక మాసం వస్తుంది కదా, నెలంతా ఉపవాసాలు ఉంటారు కొంతమంది, అంటే ప్రతి నైటు ఉపవాసం ఉంటారు. నేనైతే సోమవారాలు 4 అయితే 4, 5 అయితే 5, ఎన్ని వారాలు పడితే అన్ని సోమవారాలు ఉపవాసాలు ఉంటాను. మామూలుగా మధ్యలో దశమి, ఏకాదశి, ద్వాదశి అని 3 రోజులు వస్తాయి కదా, ఆ 3 రోజులు కూడా ఏకాదశి రోజు నిరాహారం ఉంటారు, దశమి రోజు ఒంటి పొట్టు చెయ్యాలి, తర్వాత ఏకాదశి నాడు ఫుల్గా నిరాహారం ఉంటాం, ద్వాదశి నాడు మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఇవి ఉపవాసాలు ఇలా ఉంటాయి. మామూలుగా ప్రసాదాలు అంటే మనం ఇంకా ఏకాదశి నాడు ప్రసాదాలు ఇవన్నీ చేస్తారు, అవన్నీ త్వరలో నేను వీడియో పెడతాను కార్తీక మాసం దీని గురించి. ఇప్పుడు ఈ ఫ్రై కర్రీ కార్తీక మాసంలో ఇలా చేసుకున్నారనుకోండి, ఆనియన్స్ ఇదే ఉండవు కాబట్టి బాగుంటుంది. అయ్యప్ప స్వాములు కూడా అవుతారు కదా, వాళ్ళు కూడా మనకి ఈ పండగ ముందు కానీ కార్తీక మాసంలోని ఇప్పుడు దసరా తర్వాత స్వాములు అయిన వాళ్ళు కూడా ఆనియన్స్ అవి తినరు. అందుకోసం ఇలాంటి కర్రీస్ చేస్తే టేస్ట్ ఉంటుంది, ఆనియన్స్ వాడక్కర్లేదు. ఇవి మనకి ఫ్రై అయ్యాయి కదా, పొయ్యి ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం. చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్నాం కదా, పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూను కారం, మనం తీసుకున్న క్యారెట్ బట్టి కారం వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్, 1/2 స్పూను పసుపు వేసి ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేయండి.
జస్ట్ ఇలా తిప్పేసి చేస్తే సరిపోతుంది. క్యారెట్ చల్లారింది కుక్కర్ కదా, చూద్దాం. ఓకే చూసారా, ఇలా మెత్తబడితే సరిపోతుంది. సైడ్ పెట్టుకుందాం, ఒక అలా పెట్టుకొని పాన్ ఫ్రై పాన్ పెట్టుకొని వేడెక్కుతుంది. దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ పడదు, వేగం అయిపోతుంది కర్రీ కూడా. 3 స్పూన్స్ వేయండి సరిపోతుంది, ఆయిల్ వీలైనంత వరకు తగ్గించి వాడడం మంచిది. వేడెక్కుతుంది, ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో మనం 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మినప్పప్పు, జస్ట్ పోపు, కరివేపాకు 2 రెమ్మలు సరిపోతుంది. పోపు బాగా వేగింది కదా, చిటపట ఆగుతుంది. పాన్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి మన పోపు వేగం రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న క్యారెట్ ఇలా వేసాం, కొంచెం వాటర్ ఉంటుంది అందులో, ఆ వాటర్తో వేసేయండి పర్లేదు, ఈ పోపు అంతా బాగా పడుతుంది అందుకోసం. ఈ మొక్కల్లో ఉన్న వాటర్ కొంచెం ఇగిరే వరకు 1 నిమిషం ఇలా వేయించడం, హైలోనే పెట్టండి, ఇంకా తగ్గించక్కర్లేదు, 1 మినిట్ వేయిస్తే సరిపోతుంది. మనం చూసారా అన్నీ వేసి పొడి చేసుకున్న మసాలా, మంచి స్మెల్ వస్తుంది. ఈ మసాలా పౌడర్ కొంచెం మిగిలితే మనం ఉంచుకుంటే ఇంకా వేరే కూరలు సేమ్ ఇలాగే పొటాటోకి వేసుకోవచ్చు, బీట్రూట్కి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో మనం 1/2 వాడతాము, అన్నిటికి కూడా వేసుకోవచ్చు, మంచి స్మెల్ వస్తుంది. కొంతమంది పిల్లలు క్యారెట్ మామూలుగా సింపుల్గా ఎందులోనూ వేస్తే లైట్గా బిర్యానీలో అట్లా తింటారు, కానీ ఇలా కర్రీ వండితే తినరు. అందుకోసం చిన్నపిల్లలకి ఇలాంటి ఫ్లేవర్ ఉన్నవి, కొబ్బరి, నువ్వులు, వేరుచెనగ పలుకులు మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది కదా, వాటి వల్ల తింటారు. క్యారెట్ మంచిది కదా, అందుకే మనం వాటర్ ఎక్కువ వేయలేదు, అలా కరెక్ట్గా వాటర్ వేసి ఉడికించాం అనుకోండి. ఇందులో విటమిన్స్ కూడా పోవు. క్యారెట్ వేగింది కదా, ఈ పౌడర్ వేసుకుందాం. పప్పు వేయండి సరిపోతుంది, ఒక పప్పు పౌడర్ వేస్తే మనకు సరిపోతుంది. ఇది 2 కప్పులు అయింది మనకి, 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఇలాగా 1 కప్పు 400 గ్రాములకి ఇలా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఈ కర్రీని, ఇది రోటీ సర్వీ అయినా బాగుంటుంది. మామూలుగా మనం సాంబార్ పెట్టుకునే కర్రీ లేకుండా మామూలుగా ఇది డ్రై కర్రీ కింద వాడుకోవచ్చు, సాంబార్ రైస్తో కూడా బాగుంటుంది. చూసారా మంచి కలర్ఫుల్గా మనకి క్యారెట్ మసాలా ఫ్రై రెడీ అయింది, చూడండి ఎంత బాగుందో. ఒకసారి సాల్ట్ అవి చూసుకుంటే, మన సాల్ట్ సరిపోతే పర్లేదు, లేనప్పుడు ఇప్పుడు మీదని మనం వేసుకోవచ్చు, చూద్దాం మనం 1 ముక్క.
మంచి టేస్ట్ ఉంది. సాల్ట్ కూడా సరిపోయింది. ఈ పౌడర్ మన ఇష్టం, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్ని ఫ్లేవర్ కూడా తెలుస్తున్నాయి. మిగిలిన పౌడర్ని మనం గాలి చొరబ డబ్బాలో పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, ఒక 15 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈలోపు మనం ఏ కర్రీస్ చేసుకున్నా దాంట్లో వేసుకుంటే ఫ్రై కర్రీస్ బాగుంటుంది. చూసారా, క్యారెట్ మసాలా ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసి డిష్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, క్యారెట్ మసాలా ఫ్రై రెడీ అయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.